नमस्ते मी इंट्लो पूजा व्रतम बारसाला अन्नप्राशन सत्यनारायण व्रतम विवाहम लांटी ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రైన పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి. ఈ మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు పొందగలుగుతారు. శక్తికి తగినటువంటి సమకు తగినటువంటి ఫలితాలు వస్తాయి. విద్యా రంగంలో కానివ్వండి, వైద్య విద్యా రంగంలో కానివ్వండి, సాంకేతిక విద్యా రంగంలో కానివ్వండి, అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రీడల్లో కూడా రాణించడం అనేది జరుగుతుంది, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి ఈ కుళ్ళు రాజకీయాల్ని దాటుకొని మీరంటూ ఒక కళాకారుడిగా మీకున్నటువంటి టాలెంట్కి సరి అయినటువంటి గుర్తింపును మీరు పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదే కొండలో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ విమర్శల గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు. మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్ళటం వల్ల సాధించే అభివృద్ధి ఏదైతే ఉందో అదే మీ భార్యాబిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పని గ్రహించండి. ఎంత పెట్టినా కానీ సంతృప్తి పడిన వాళ్ళు, పెట్టిన రోజు పెళ్ళికూడు, పెట్టిన రోజు పెండాకూడు అనే విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆర్థికపరమైన సంబంధాలు తెగదింపులు చేసుకోవడం ఉత్తమం. ఈ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. అదే కోణంలో మీకు సహాయం చేసిన వాళ్ళకి, గతంలో మీకు అండగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ చేతిలో ఉన్న సహాయాన్ని మీరు అందించగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. ఈ మీనరాశి వశాత్తు దశమ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని దశమ కేంద్రంలో ఉండటం వల్ల మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక 6 సంవత్సరాల పాటు నేను ఇదే విషయం చాలాసార్లు చెప్పాను, పంచాంగంలో కూడా రాశాను, మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే పాపి దశమ కేంద్రంలో ఉండటం వల్ల బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆ యోగం ఎలాంటిది ఇస్తాడంటే శని మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. శ్రమ చేసినటువంటి విషయాల్లో ఫలితం రానటువంటి రోజులు చాలా ఉన్నాయి, చాలా నిరాశపడ్డ రోజులుగా ఉన్నాయి. అలాంటి రోజులు ఇక ముందు ఉండవని నేను స్పష్టంగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, సహోదర సహోదరి వర్గాల సంబంధం విషయాల్లో కానివ్వండి, అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు చవిచూడగలుగుతారు. వాళ్ళకు సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు తీసుకొని వాటిని కూడా పరిష్కరించి మానసికమైన సంతృప్తిని పొందగలుగుతారు. నలుగురిలో ప్రఖ్యాతి సాధించగలుగుతారు. ఈ మీనరాశి వారు కూడాను శనేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయిస్తే మరింత మంచి ఫలితాలు మీకు సునాయాసంగా దక్కుతాయి అని శాస్త్రం చెప్తోంది. కనుక ఇదే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.